Yandi, bathroom ekkur jappandu. Vaangane bedroom inta vantroom ippudu bathroom ah. Sacha jappan. Ye, mee jappa patane telusukolena. Nenu snanam chesi vachetappudike aa garel sanga chudandi. Aakalu danchestundi. Garel. Rara, itta garel. Dheeryam. Na intiki vachi na bathroom lo duri. No. Edo danger case undi. Yandi, kottaga ee urlo saapram pettam kada. Ration card evana sampadinchara? Meeku ration card kavala. అసలు బయట మీ టక్కులని నాకు తెలుసులేండి. నేను తలుపు తీస్తే మీరు బాత్రూంలోకి రావాలనే రావచ్చు, కానీ మన ఇద్దరం బాత్రూమ్ లో ఉండగా అక్కడ చూస్తే ఏం బాగుంటుంది చెప్పండి. నేను గొప్పగా నాటకం ఆడుతున్నావు, నీ నాటకం నా దగ్గర సాగం. నా కళ చక్కరయిందా, నీ సూట్ చేస్తుంది ఎందులో ఉన్న జాకెట్లో లంగారు చీరుతో బయటపడతాను. జాగ్రత్త. ఏంటి బయటపడేస్తారా? సరే చూద్దాం. బాగానే అనుకుంటావా? అదేం సభా చెట్టు పట్టుకుని గంతులేస్తున్నా? పుట్టింటి నుంచి చెట్టు కదండి, ఎంత సంబంధించిందో జరుగుతుందామని. చాలండి, నేను తట్టుకుంటాను అంటే పెట్టాను. చూడమ్మా, ఆషాఢం వెళ్ళింది కదా, ఈ మగాళ్ళంతా ఇంతే. ఇంకొక వారం రోజుల వరకు నీతో పని చేయించరు. ఇంకా వీళ్ళంతా మన వీధిలో ఉండేవాళ్ళు. మొగుడు పెళ్ళాలంటే ఇలా ఉండాలి. చూడండి, ఇట్లా ఉండాలి. అదిలే మీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారామా? నాకు తెలుసులేవయ్యా నీ చికాకంతా. వెళ్దాం పదండమ్మా, అసలే కంగారుగా పడుతున్నాడు. అదే అదండి టిఫిన్ చేద్దాం రండి. అమ్మా ముందు అండి గిండి అంతా మనస్తాను నీరసం వస్తుంది. చాలండి, కట్టుకున్న మొగుడిని ఒరే రారా పోరా అన్నారా? టిఫిన్ చేద్దాం రండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. మీరేనా? అవునండి, మీకా తెలుసు? అయితే ఈవిడ మీ భార్య విజయ్ గారు అయి ఉండాలి. అదే నా పేరు కూడా తెలిసిందే. ఇంతకీ మీరెవరు? మీ వారికి మీరేమవుతారు? వీరికి నేను అదే అవుతాను. కూర్చోండి. నువ్వే చెప్పరా నిజంగా? అదే నాకు అనుమానంగా ఉందిరా. నువ్వు సుబ్బమ్మ గారితో అబద్ధం ఆడావు, లేక మాతో అబద్ధం ఆడావు? నువ్వు కూడా నా సినిమా సంగీతం ఏం బాగాలేదు. ఏంటండి, మీకు పెళ్లి ఉండి కూడా పెళ్లి కలదని మాకు అబద్ధం? అదే లేదండి, అప్పుడప్పుడు అబద్ధాలు ఆడడం మా వారికి హాబీ. జరిగింది తెలుసు కదా, నువ్వు నేను కలిసే ఫోటో స్టూడియోకి వెళ్ళాం కదా. సుబ్బమ్మ గారితో నాకు పెళ్ళైందని అబద్ధం చేయడానికి డైలీ ఫోటో సంపాదించాను కదా. ఏంటండి అవునవును, ఇందాక నుంచి చూస్తున్నాను. ఆయన ఏదో సరదాగా అబద్ధం ఆడుతుంటే తప్పురాని మందలించాల్సింది పోయి ఆయన అన్న దానికల్లా సంతాన స్థానాన్ని కలుగుతారా? ఏంటండి, భారతదేశంలో పుట్టిన పరువుగల ఏ ఆడదైనా పరాయి మగవాడిని పట్టుకుని ఇతను నా భర్త అని చెప్తుండే. అదే ఎంత మాత్రం చెప్పలే. మీరు కూడా ఆవిడ సపోర్ట్ అయిపోయి తగ్గిస్తున్నారా? ఆవిడ చెప్పినంత అబద్ధంరా. ఆవిడ అర్థం చెప్తుందో నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకేం అర్థం కావట్లేదు. విజయ, వాతావరణం బాగున్నట్లేదు, మనం హోటల్లో భోజనం చేసి ఇంటికి వెళ్ళి తిరిగి కలుచుదాం. ఇంటికి వచ్చిన అతిథికి అన్నం పెట్టకుండా పంపించే అలవాటు మా ఇంట్లో లేదు. పరిస్థితి పళ్ళు రాలగొట్టే వాళ్ళకి వచ్చింది. విజయ కుంటే వాళ్ళు ఎలాగో వెళ్ళిపోయారు. మనమైనా భోజనం చేద్దాం రండి. నేను చేయనా? చేస్తాను, నువ్వు చేయవు. రండి సార్, రండి రండి రండి. ఫుల్ సైజా హాఫ్ సైజా? నేను హాఫ్ సైజ్ చేయడానికి వచ్చాను. అవును, నువ్వు నాకు అమ్మాయి ఫోటో అమ్మావు, గుర్తుందా? గుర్తులేకాను సార్, అప్పటి నుంచే కదా అమ్మాయిల ఫోటోల బిజినెస్ బాగా పెరిగిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆ అమ్మాయి ఎవరు? నాకు తెలియదు. అబద్ధం, నీకు తెలుసు. బహుశా ఆ అమ్మాయి అంతర్జాతీయ దొంగల ముఠాకు నాయకురాలై ఉంటుంది. మర్యాదగా అమ్మాయి గురించి వివరాలు నాకు చెప్తావా లేదా? ఏమిటండి మీ దబాయింపు? ఈ మధ్య ఫోటో తీసుకెళ్ళిన మీరే సరిగా గుర్తులేదు. ఎప్పుడో ఫోటో దిగిన ఆ అమ్మాయి నాకు ఎలా గుర్తుంటుంది సార్? అయితే ఆ అమ్మాయి గురించి నీకేం తెలియదా? ఆ అమ్మాయి ఆడపిల్లని తెలుసు, ఆ అమ్మాయిది ఊరు కాదని తెలుసు. అయినా ఫోటో ఇచ్చినందుకు నేను ట్రబుల్స్ లో పడాల్సింది మీరు ట్రబుల్స్ లో పడ్డారా సార్? అవునయ్యా, అదంతా నా కర్మ. మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలేస్తుంది సార్. అలాగా, నీ జాలి నాకేం అవసరం లేదు. అయితే ఆ అమ్మాయి నిజంగా మీ భార్య కాదనమాట? కాదని చెప్తూ ఉంటే కావాలంటే ఏ దేవుడి మీద ఒట్టేసి చెప్పమంటే ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తాను. మరైతే పెళ్లి కాని ఓ అమ్మాయి ఇలా పెళ్లి కాని ఓ అబ్బాయి గదిలోకి వచ్చింది అంటే అమ్మా నా పెళ్లి కాకముందు ఈయన సైతం కన్నెత్తి చూడటానికి నాకు సిగ్గేసేది. సర్లే అందరూ నీలాగా ఉంటారేమిటి? ఒరే బ్రదరు, కలిసి వచ్చే కాలాన్ని నచ్చి వచ్చే కూడా పుట్టారని నీ లక్కు బాగుందో? ఏం బాగుందో? ఎందుకంటే ఓ అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చింది కదా, వస్తే ఏ గొడవ లేకుండా వెంటనే ప్రేమించే. నాకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అనుకుంటున్నాను కానీ ఇలా దబాయించి ఇంట్లో దూరిపోయే రౌడీగా నేను కాదు. ఇట్స్ మై ప్రిన్సిపల్. ఒకవేళ ప్రేమించినా ఆ అమ్మాయిని బయటికి పంపించడం చేతగాక మీరు ప్రేమించినట్లుగా అవుతుంది. కరెక్ట్ గా చెప్పారు. ఒక ఆడపిల్ల నా గదిలోకి దూరిపోయి నువ్వే నా మొగుడివి అంటే ఇదేదో అంతర్జాతీయ లెవెల్లో ఆలోచించవలసిన సమస్య కానీ ఆషామాషి కాదండి. అందుకే ఆ లెవెల్లోనే డిటెక్టివ్ యుగంధర్లా ఆలోచిస్తున్నా. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు వచ్చింది? ఒకవేళ పోలీసులు పంపించిన ఆడ సిఐడి అయి ఉంటుందా? నా హిస్టరీలో ఎటువంటి మిస్టరీ లేదు సిస్టర్. నా లైఫ్ లైఫ్ బాయ్ తో కొంత ఆరోగ్యకరంగా ఉంటుందని మీకు తెలీదా? మరి ఏమిటి కన్ఫ్యూజన్? నాకు బ్రహ్మాండ ఐడియా వచ్చింది. చెప్పండి. ఏమిట్రా అసలు ఆమె నీ భార్య చెప్పడానికి ఆవిడ దగ్గర ఏమైనా అవసరాలు ఉన్నాయా? ఉన్నాయి. ఉన్నాయిట బొమ్మగారి దగ్గర ఆవిడకి నేను ఉత్తరాలు రాస్తుంటాన్ని కోసాను కదా, ఇప్పుడు రాకడానికి అబాయిస్తానండి. దాంతో కేసు మబ్బులో విడిపోతుంది. శత్రువుల బలాబలాలు చూసుకుని మనం మన చతురంగ బలాలు నడిపించమని ఈ రాత్రికి తెలియజేస్తాం. ఓకే. ఇప్పటికి దొరగారి కోపం తగ్గిందన్నమాట. ప్రక్కకేం చేస్తుంది కానీ నేను ఒక విషయం అడుగుతాను, చెప్తావా? నేను కూడా మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఏమిటది? ఈ నెల రోజులు నేను మీకు దూరంగా ఉన్నాను కదా, నేను ఎప్పుడు గుర్తు రాలేదా? ఎప్పుడు, ప్రతి క్షణం, ప్రతి రాత్రి గుర్తొచ్చేదాన్ని. మరి అప్పుడు ఏం చేసేవారు? ఏం చేస్తాను, ఉన్నాడుగా మా బ్రదరు ఘోటగా బ్రహ్మచారి, ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ పడుకునేవాడిని. మధ్యలో ఆయన ఎందుకండి? అవును, మీరేమిటి అడగాలనుకున్నారు? నువ్వు పుట్టింట్లో ఉన్న నాడు నీకు నేను బోరు ఉత్తరాలు రాసేవాడిని కదా, అవి నాకు ఒకసారి చూపించావు. చాలండి, భార్యాభర్తల ఉత్తరాలు మూడో వాళ్ళు చూడకూడదు, చదివిన వెంటనే చించేరాదా అని మీరేగా ప్రతి ఉత్తరంలో రాసేవారు. అన్ని ఉత్తరాలు చించేశాను. చూడమ్మా, మీ ఫోటో ఈ గదిలో ఉన్నట్టే క్యాలెండర్ కూడా ఉంది, అందుకని ఆవిడ వచ్చేసిందా? మీరు ఆవిడ ఎందుకు వస్తుంది? వాళ్ళ ఆయన ధర్మేంద్ర కాబట్టి ఆవిడ అక్కడికి వెళ్తుంది, నేను మీ పెళ్ళాను కాబట్టి ఇక్కడికి ముట్టుకోకుండా ఎలాగని మాట్లాడుతుంది. ఏమిటర్రా ప్రొద్దుటి నుంచి ఒకటే గొడవ పడుతున్నారు. ఆషాఢం వెళ్ళాక భార్య భర్తలు ఇద్దరు చిలక గోరెంకలా నవ్వుతూ ఉండాలి కానీ ఇలా చీటికి మాటికి దెబ్బలాడుకుంటారా?